గుడ్ ఈవినింగ్ నాన్న, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను, బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ ఇప్పుడు మీతోటి ఎందుకు ఇలా వీడియో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నానంటే, మీకు తెలుసు స్కూల్స్ మొత్తం కూడా ఈ కరోనా వల్ల క్లోజ్ చేసి అందరం కూడా ఇంటికే పరిమితం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ పాండమిక్ సివియర్ కండిషన్లో. అయితే మరి మన 10th క్లాస్ ఎగ్జామ్స్ విషయానికి వచ్చేసరికి తప్పనిసరిగా ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారము జరుగుతాయి, పరిస్థితులు అనుకూలిస్తే అని ప్రభుత్వం మరి చెప్తూ వస్తుంది. కాబట్టి మరి మన వంతు ప్రయత్నంగా మనము అలర్ట్గా ఉండి ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్డ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే మన కృష్ణా డిస్ట్రిక్ట్ డిఓ మేడం గారు పిల్లలు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే మరి వాళ్ళు ఎగ్జామ్స్ కానీ ఏవి లేకపోతే వాళ్ళలో ఒక సీరియస్నెస్ ఉండదు అని ఒక ఆలోచన చేసి 2 మోడల్ టెస్ట్స్ కండక్ట్ చేయటం జరుగుతున్నది. ఒకవేళ గవర్నమెంట్ సైడ్ అలా డిఓ గారు కండక్ట్ చేసి ఉండకపోయినా మనమైనా కండక్ట్ చేద్దామని మనం ముందుగానే ప్లాన్ చేసుకుని ఉన్నాం. అయితే ఎనీహో అఫీషియల్గానే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ గుడ్ థింగ్. మన జనరల్ సైకాలజీ, స్టూడెంట్స్ యొక్క సైకాలజీ అది, ఎవరమైనా వెనక ఏదైనా ఒక ఫోర్స్ ఉంటేనే ఏదైనా మనం చేస్తాం. అలానే ఎగ్జామ్ ఉందని అంటే సీరియస్గా చదువుతాం, అదే ఎగ్జామ్స్ లేదని అంటే, ఎగ్జామ్స్ లేవంటే కాస్త రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇట్స్ క్వైట్ కామన్ ఎవరమైనా చేసేది అది. అయితే మోడల్ టెస్ట్ 1 ఆల్రెడీ మనకి మొన్న 6వ తేదీ నుంచి మోడల్ టెస్ట్, మే 6వ తేదీ నుంచి మోడల్ టెస్ట్ 1 జరిగింది 12వ తేదీ వరకు. అవి మీరు అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, చాలా సిన్సియర్గా కూడా రాశారు. ఫర్ దట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అలాగే మోడల్ టెస్ట్ 2 ఎగ్జామ్ రేపటి నుంచి అంటే 21st ఆన్వర్డ్స్ మనకి మోడల్ టెస్ట్ 2 జరుగుతుంది. అది 27th వరకు. ఆల్రెడీ నేను ఆ షెడ్యూల్ మీకు పంపించాను, అది మీరు చూస్తే మీకు బహుశా చాలామంది చూసినట్లు ఉన్నారు, ఇంకొంతమంది చూడకపోయినా చూసుకోండి, ఆ షెడ్యూల్ చూసుకోండి. టైమింగ్స్ కూడా యాజ్ యూజువల్ టైమింగ్స్ 2 to 5:15. అయితే ఇది ఆల్రెడీ మీకు మెసేజ్ పెట్టాను కాబట్టి దాని గురించి ఇంకా ప్రత్యేకించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉంది కాబట్టి. కానీ ఎందుకు నేను ఇప్పుడు ఈ టైం మీకు మీతో షేర్ చేయాలనుకుంటున్నానంటే, షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అన్న, ప్రస్తుతం సిచ్యువేషన్ సొసైటీలో ఇన్ మై అబ్జర్వేషన్ ఎలా ఉంది అని అంటే, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్స్ ఉన్నాయి. అట్లా పేరెంట్స్ ఆస్పెక్ట్లో చూస్తే పేరెంట్స్ యొక్క ఆందోళన ఒక రకంగాను, స్టూడెంట్స్ ఆస్పెక్ట్లో చూస్తే ఒక టైప్ ఆఫ్ స్టూడెంట్స్, దట్ మీన్స్ కాలేజ్ స్టూడెంట్స్ చూస్తే ఒక వే ఆఫ్ థింకింగ్, స్కూల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ చూస్తే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ యాక్టివిటీస్ అవి వేరుగా ఉన్నాయి. అలానే కామన్ మ్యాన్, ఇవన్నీ చూస్తున్నాం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. దట్ మీన్స్ ఫస్ట్గా నేను మాట్లాడదలుచుకుంది మన పేరెంట్స్, పెద్దవాడు, మన పేరెంట్స్లో ఎంప్లాయీస్ ఉండొచ్చు, బిజినెస్ పీపుల్ ఉండొచ్చు, డైలీ వేజెస్ మీద వర్క్ చేసేవాళ్ళు ఉండొచ్చు, లేదంటే స్మాల్ బిజినెసెస్ చేసుకుని డైలీ బిజినెస్ చేసుకుని జీవనం సాగించే వాళ్ళు ఉండొచ్చు, రకరకాల. అయితే ఒక పక్క కరోనా, ఆ కరోనా వల్ల లాక్డౌన్, ఆ లాక్డౌన్లో మరి వ్యాపారాలు సవ్యంగా సాగక మరి ఎలా అర్నింగ్స్ అనేది వాళ్ళకి డైలమాల పరిస్థితి అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉంటుందని అంటే, రొటీన్ లైఫ్, ఏ వ్యక్తికైనా సరే ఒక రొటీన్ లైఫ్ అనేది కనుక ఉండి ఆ లైఫ్లో బిజీగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అవగేషన్స్ ఇంకా వేరేగా ఉండవు. కాన్సన్ట్రేషన్, ఫోకస్ వాళ్ళ వర్క్ మీద ఉంటుంది, వాళ్ళ ఎర్నింగ్స్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాటి మీదనే ఉంటాయి. పేరెంట్స్గా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, చదివించుకోవాలి, వాళ్ళ నీడ్స్ ఉంటే ఫుల్ఫిల్ చేయాలి, ఫ్యామిలీలో కావాల్సినటువంటి నీడ్స్ ఏమిటి, ఇలా ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తారు. యాజ్ ఎ పేరెంట్ ఫాదర్ రోల్ ఫాదర్ ప్లే చేస్తారు, మదర్ రోల్ మదర్ ప్లే చేస్తారు. స్కూల్స్ జరుగుతుంటే, కాలేజ్ జరుగుతుంటే, స్కూల్స్ పర్టికులర్గా స్కూల్ విషయమే నేను మాట్లాడతాను,
స్కూల్స్ జరుగుతున్నట్లయితే మీరందరూ కూడా మార్నింగ్ లేచి రెడీ అయ్యి స్కూల్కి వచ్చేటటువంటి బిజీలో మీ యొక్క యాక్టివిటీలో మీరు ఉంటారు. ఇట్స్ క్వైట్ కామన్. అప్పుడు ఎక్కడ ప్రాబ్లం లేదు. జనరల్గా చిన్న చిన్న సమస్యలు ఉన్నా రెక్టిఫై చేసుకోగలిగేటటువంటి ప్రాబ్లమే. ఎక్కడ ఎవరికి కూడా సైకలాజికల్ డిప్రెషన్ అనేది ఎక్కడ సహజంగా ఉండదు, తక్కువ మంది. డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్. బట్ ఇక్కడ మనకి ప్రధానంగా ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇంత లాంగ్ పీరియడ్లో అందరము ఇంటికే పరిమితం అయ్యేసరికి ఏమి యాక్టివిటీ లేక, అంటే ఈ టైం అంతా ఏం చేయాలి అనేటటువంటిది లేక, కొంత స్టూడెంట్స్లో ఒక రకమైనటువంటి ఆలోచన ధోరణి. మరి అదేవిధంగా పేరెంట్స్కి వచ్చేసరికి మరి ఫ్యామిలీ, ఇంటి దగ్గర ఫ్యామిలీ రన్ చేయాలి, అర్నింగ్స్ ఎలా, మరి వ్యాపారాలు చూడకపోతేనేమో, టైమింగ్స్ లాక్డౌన్ వల్ల మరి కూలికి వెళ్ళే వాళ్ళు కూలికి వెళ్ళలేని పరిస్థితి, వేతనాలు తెచ్చుకోలేని పరిస్థితి, ఇటు బిజినెస్లు జరగని పరిస్థితి, ఇలాంటి రకరకాల సమస్యలతోటే ఒక ఆందోళనగా ఉన్నారు పేరెంట్స్ అందరూ కూడా. వాళ్ళ టెన్షన్, వాళ్ళు పిల్లల భవిష్యత్తు ఏమిటి, వీళ్ళని ఎలా ఒక పక్క స్కూల్స్లో వీళ్ళని ఎలా చదివించుకోవాలి, వీళ్ళ యొక్క భవిష్యత్తు ఏమో, ఇలా వాళ్ళ యొక్క మానసిక ఆందోళన పరిస్థితి అనేది వర్ణనాతీతంగానే ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ దే ఆర్ బిజీ ఇన్ దేర్ వర్క్ టు ఎర్న్ మనీ అండ్ టు మెయింటైన్ ద ఫ్యామిలీ. బట్ నేను పర్టికులర్గా మన స్టూడెంట్స్ విషయంలో మాట్లాడదాం. మనకి మీరందరినీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి నేను చెప్పేది మనసు పెట్టి ఆలోచించండి. వాట్ ఈజ్ అవర్ రోల్ ఇన్ దిస్ సిచ్యువేషన్? ఒక స్టూడెంట్స్గా మరీ చిన్నపిల్లలు అనుకోండి, బహుశా వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళకి మనము చెప్పినా అర్థం కాకపోవచ్చు. బట్ ఏ 10th క్లాస్ స్టూడెంట్స్, 9th, 8th, 7th ఇలా హై స్కూల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనీసం అర్థం చేసుకోలేని పరిస్థితి అయితే ఉండదు, కొంతవరకన్నా అవగాహన చేసుకునేటటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈ విషయాలు వర్తిస్తాయి, కానీ వాళ్ళ గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు మన స్కూల్ స్టూడెంట్స్ గురించి, మన 10th క్లాస్ పిల్లల గురించి మాట్లాడుకుందాం. మీరు మీ రోల్ ప్లే ఏమిటి అట్ హోమ్ ఒకసారి ఆలోచించండి. ఇదే స్కూల్ ఉన్నట్లయితే మీరు రెగ్యులర్గా స్కూల్స్కి వచ్చేవాళ్ళు, ఇది ఎగ్జామినేషన్ టైం, ఇది ఈ అఫియో వేరుగా ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ టైంలో ఉండేటటువంటి టెన్షనో యాక్టివిటీనో, దట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ డేస్. అందుకనే నేను అనేది ఏంటంటే, ఈ టైంలో ఎగ్జామ్ జరుగుతుంటూ స్కూల్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉన్నట్లయితే మీరేం చేసేవాళ్ళు? రెగ్యులర్గా స్కూల్కి వచ్చేవాళ్ళు, ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గర లేచేవాళ్ళు, లేకపోతే ఇక్కడ మనం క్లాసులు పెడితే ఇక్కడ మనం లేపేవాళ్ళం, ఇక్కడ లేచేవాళ్ళు చదువుకునేవాళ్ళు, ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకునేవాళ్ళు, టైం అంతా బిజీగా గడుపుతూ ఉండేవాళ్ళం చదువులో. ఐ మీన్ మార్నింగ్ 5 to 7 క్లాసులు జరిగేవి, మరి 7 to 8 బ్రేక్ ఇచ్చేవాడు, మళ్ళీ 8 to 10, 10 to 10:15, 10:10 మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ అప్ టు 1 o'clock 12:30 మనం క్లాసులు జరిపేవాళ్ళం. ఆఫ్టర్ లంచ్ 1 hour లంచ్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ అప్ టు 4:30 నుంచి 1 hour బ్రేక్ ఇచ్చి 5:30 నుంచి మళ్ళీ స్టడీస్ స్టార్ట్ చేస్తే అప్ టు 9 o'clock మనం చదివించేవాళ్ళం. ఆ తర్వాత మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్ టెన్షన్తో వాళ్ళు మళ్ళీ ఇంకొక 1 hour చదువుకోవటము ఏదో ఒకటి చేసేవాళ్ళు. అలా 10:30, 11 వరకు జరుగుతుండేది స్టడీస్ విషయంలో. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందన్నా, మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం కష్టపడాల్సినంత కష్టపడుతున్నామా? సార్, ఎగ్జామ్ జరుగుతాయో లేదో తెలియదు, పోస్ట్పోన్ అవుతాయేమో, లేదంటే రద్దే అవుతాయేమో తెలియదు, ఎందుకు సార్ అనవసరమైన ఆందోళన అనేటటువంటి మానసిక పరిస్థితి నుంచి మీరు బయటపడాలి ఫస్టే. ఎందుకంటే ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఒకవేళ ఎగ్జామ్స్ జరిగితే మనం ప్రిపేర్డ్గా ఉంటే నష్టమేమి లేదు. ఎగ్జామ్స్ జరగవు, మన ప్రిపేర్డ్నెస్, ఏదైతే మనం ప్రిపేర్ అయినటువంటి టైం ఉందో అది ఎక్కడికి పోదు. ఆ ప్రిపరేషన్ అనేది నెక్స్ట్ తర్వాత మన ఇంటర్మీడియట్లో తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇది పక్కన పెడదాం. సరే, మీరు ఒకసారి ఆలోచించండి, ఇంటి దగ్గర మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునే వరకు మన యాక్టివిటీ ఏమిటి? ఒక పక్క పేరెంట్స్ వాళ్ళు చాలా మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు, మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు. కళ్ళారా మనం ప్రత్యక్షంగా ఇంటి దగ్గర మన పేరెంట్స్ పడే కష్టాన్ని ఎక్కువ టైం అబ్జర్వ్ చేయడానికి ఇది ఒక అవకాశం మనకు ఏర్పడింది. వాళ్ళ కష్టంలో అదే మనం స్కూల్కి వస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఏం కష్టపడుతున్నారో, ఎలా తిప్పలు పడుతున్నారో, మనకి ఎలా కావాల్సినవి సమకూర్చి పెడుతున్నారో,
ఇవన్నీ మనకేమి తెలియవు. మనకు తెలియకుండానే మనకు కావలసినటువంటి వనరులన్నీ సమకూర్చి మనం చక్కగా చదువుకుని మనం ఉజ్వల భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క కష్టం ఏమిటనేది మనకు తెలియకుండానే మనల్ని పెంచుతూ ఉంటారు. బట్ ఈ రోజున మరి దాచినా దాగనది వాళ్ళ కష్టం. మన కోసం ఎంత తాపత్రయపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు అనేది మీరు చూస్తూనే ఉంటారు. మీ కళ్ళ ముందే అన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లీస్ట్ యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్, యాజ్ ఏ స్టూడెంట్ ఒక మెచ్యూర్గా ఆలోచించండి. వాళ్ళ యొక్క వర్క్లో షేరింగ్ చేసుకోవటం మన వంతు బాధ్యతగా మనం చదవాల్సింది చదవటం చేస్తూ ఉంటే కాస్త వాళ్ళ యొక్క సైకలాజికల్ కండిషన్ మారుతుందా లేదా ఆలోచించండి ఒకసారి. నా రిక్వెస్ట్ అలా ఒకటే, ఎర్లీ మార్నింగ్ లేవండి అని చెప్తున్నాం. సరే లేవలేకపోయారు, అట్లీస్ట్ 6 లేవండి. మీ నేచురల్ కాల్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఫస్ట్ 1 అవర్ చదవండి. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ బ్రేక్ తీసుకున్నాం, ఇంకొక 1 అవర్ చదవండి. అదేవిధంగా మళ్ళీ కాస్త రెస్ట్ తీసుకుని మళ్ళీ 11:30, 12 అట్లా మళ్ళీ ఇంకొక 1 అవర్ ఏమన్నా మ్యాథ్స్ అలాంటివి ఏమన్నా రిటర్న్ బుక్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ ఈవినింగ్ ఇలానే ఒక 1 అవర్ గ్యాప్ తోటి బుక్ చేయండి. ఇలా చేస్తూ ఎంతో కొంత మీరు చేయగలిగినటువంటిదే మీ పేరెంట్స్ కనుక మీరు హెల్ప్ చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకసారి ఆలోచించండి. మనం అలా చేస్తున్నామా? కానీ వాళ్ళు మనం కష్టపడాలని కోరుకోరు. బట్ మనంతట మనంగా కనుక మనం పార్టిసిపేట్ చేస్తుంటే హౌ దే ఫీల్ అబౌట్ అస్ ట్రై టు అండర్స్టాండ్. ఒకటి, మనం కష్టపడకపోయినా పర్వాలా, వాళ్ళ యొక్క వర్క్లో మనం షేర్ చేసుకోకపోయినా పర్వాలా, కానీ చదువుకోవాలి కదా, ఎందుకు సార్ చదవటం అని క్వశ్చన్ చేస్తే మనమేం చేయలేము. మనమేం చేయలేమని అంటే వాళ్ళ భవిష్యత్తుని మనం ఎవరి భవిష్యత్తు ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అని అట్లా అనుకుంటారు చూసారా, అది కాదు. మన యొక్క స్వయం కృత అపరాధంతో మన యొక్క భవిష్యత్తు ఎప్పుడు కూడా నాశనం కాకూడదు. అఫ్కోర్స్ మనం ఎంత కష్టపడినా ఎలా జరగాల్సిన టైం, మనమేం చేయలేము కొన్ని విషయాల్లో. కానీ ఇంటి దగ్గర కొద్దిసేపు అయినా సరే మీ యొక్క స్టడీస్ మీద మీరు ఫోకస్ పెట్టకపోతే వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్, మీ భవిష్యత్తు ఏమిటి? రేపు ఇదే సిచ్యువేషన్ ఇలానే కంటిన్యూ అయితే వాట్ అబౌట్ యువర్ సైకలాజికల్ కండిషన్? సరే ఓకే, ఇంత టైం మనకు ఉంది కదా, టైం అనేది చాలా వాల్యుబుల్. ఈ టైంని మనం ఎలా పాస్ చేస్తున్నాం? ఏ మొబైల్స్ యూజ్ చేస్తున్నాం, టీవీ చూస్తున్నాం, ఇలా గడిపేస్తున్నాం. సో అఫ్కోర్స్ బయటికి వెళ్ళి ఆడుకోవటానికో లేదా పిచ్చాపాటి కబుర్లు చెప్పడానికి ఎవరితోనో వెళ్ళి అలాంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి జనరల్గా మనందరం మీరు చేసేది ఏమిటి, మీ టైం అంతా ఎక్కువగా మొబైల్స్ మీద స్పెండ్ చేయటం, అదర్వైజ్ వాచింగ్ టీవీ. ఈ రెండింటి మీదనే ఎక్కువ టైం మీరు గడుపుతున్నారు. అది సహజం, మనకు తెలుస్తూనే ఉంది. కానీ గడపండి, కాస్త ఎంటర్టైన్మెంట్ కూడా అవసరమే. కానీ ఎంత టైం కేటాయించాలి దానికి, ఎంత టైం మనం స్పెండ్ చేయాలి దాని మీద అనేది పూర్తిగా మనకు అవగాహన ఉండాలి కదా. మన రెస్పాన్సిబిలిటీ మనం ఫుల్ఫిల్ చేస్తూ మనం కొద్దిసేపు స్టడీస్కి ఈ టైం డివిజన్, కొద్దిసేపు స్టడీస్కి కొద్దిసేపు టైం టీవీ చూడటానికో లేదంటే మొబైల్లో ఏదైనా మీకు యూజ్ అయ్యేటటువంటివి ఏమైనా చూడటానికో మీరు స్పెండ్ చేస్తుంటే తప్పేం కాదు. కానీ అవర్స్ టుగెదర్ స్టడీస్ పక్కన పెట్టి ఏమీ యూజ్ కానివి మీ ఫ్యూచర్కి, మీ లైఫ్కి యూజ్ కాని ఓన్లీ ఎంటర్టైన్మెంటో లేకపోతే ఇంకోటి ఒక డ్రగ్ అడిక్ట్ లాగా అలా మొబైల్కి అడిక్ట్ అయిపోయి మీ భవిష్యత్తుకి ఏమాత్రం ఉపయోగపడిన వాటి మీద అంత టైం మీరు కీల్ చేయటం అని అంటే ఈజ్ ఇట్ గుడ్ థింగ్ ఫర్ అస్? ఒకసారి ఆలోచించండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, టైం పోతే మళ్ళీ రాదు. ఈ నీతులు లేదంటే ఈ మాటలు అన్ని చోట్ల వింటూనే ఉంటాం కాదని నేను అనటంలా, సార్ చెప్పి విని విని బోర్ కొట్టింది సార్ ఎన్నిసార్లు చెప్తారు సార్. ఎస్, మీకు బోర్ కొట్టినా చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మాకుంది, బాధ్యత మాకుంది. బికాస్ వీఆర్ యువర్ వెల్విషర్స్, వీఆర్ యువర్ లవర్స్. మీరంటే ఇష్టం, మీరు బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలి, మీరు మంచి ఉన్నత స్థితికి చేరాలని మనసారా కాంక్షించే వ్యక్తులు. దట్స్ వై వీఆర్ వరీయింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఈ టైంలో జనరల్గా ఎలా ఉంటుందంటే ఈ వయసులో ఏమీ తెలియదు నాన్న, కాలం విలువ తెలియదు,
అదేవిధంగా సంపాదన డబ్బు విలువ తెలియదు, తల్లిదండ్రుల కష్టం విలువ తెలియదు. ప్రతిదీ టేక్ ఇట్ ఈజీగానే ఉంటుంది. ఎందుకు? ఏ బాధ్యత మన మీద ఉండదు కాబట్టి, అలా ఉండకుండా ఇప్పటి వరకు పెరిగాం కాబట్టి. ఎందుకంటే సహజంగా మన స్కూలు మన చదివేదో అదే విషయాల మీద ఉంటాం, ఇవన్నీ మనకి పట్టనివ్వరు పేరెంట్స్. సో మనకు అవన్నీ తెలియదు. కానీ మీరు తెలుసుకోకపోతే నష్టపోయేది మీ తల్లిదండ్రులు, మేము కాదు. మీరు మాత్రమే నష్టపోతారు. తర్వాత భవిష్యత్తు అగమ్య గోచరంగా కనపడుతుంది. చూడండి, మన పెద్దలు అనుభవాలతో ఎన్నో చెప్తుంటారు. మేమైనా అలా ఎక్స్పీరియన్స్తో వచ్చిన వాళ్ళమే కాబట్టి నాలుగు మాటలు మీతో చెప్పాలనుకుంటాం. తల్లిదండ్రులైనా అలానే చెప్పాలనుకుంటారు. ఈ గడిచిపోయినటువంటి ఈ సమయం మనకి రాదు. ఈ అనుభవాలు, ఈ పెద్దలు చెప్పినటువంటి అనుభవాలు మళ్ళీ మనకి దొరకవు. వాళ్ళ అనుభవాలని మనము ఒక పాఠంగా, మనం వాటిని ఒక విజ్ఞానంగా మనం మలుచుకుని మనం ముందుకు వెళ్ళగలిగితేనే మనకి జీవితం, దాని మీదనే మన జీవితం అనేది ఆధారపడదు. లేదు, నేను స్వయంగా అనుభవించే తెలుసుకుంటానంటే, నాన్న ఇది నిప్పురా, దీని జోలికి వెళ్ళకండి, ఇది కాలుతుంది అని అనుభవంతో చెప్పిన పెద్దలు చెప్పిన మాటను వినిపించుకోకుండా నేను దాన్ని పట్టుకుంటాను. ఎందుకంటే నిప్పుకి అది కాలే గుణం మనకి. అది మనం పట్టుకుంటాను అని చెప్పి నేను అది పట్టుకొని చూసి అది చేతులు కాల్చుకున్న తర్వాతనే నేను నేర్చుకున్నానంటే ఎలాంటి మెంటాలిటీస్కి ఏం చెప్తాం చెప్పండి? మనమేమీ చెప్పలేము. అలా ఆలోచన చేస్తే కనుక మనమేమీ చెప్పలేము. అదేవిధంగా పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం ఇవాళ, మన నీతిలో లేకపోతే జాతీయాలుగాను రకరకాల ఇవన్నీ భాషా సంపదగా మనం అందరం అనుకుంటూ ఉన్నాం, ఏమన్నా సూక్తులనో ఇవన్నీ. కానీ వాళ్ళ అనుభవ సారంతో ఏర్పడినటువంటి సూక్తులే ఇవన్నీ కూడాను, అది గుర్తుపెట్టుకోండి. పెద్దలు చాలా అనుభవం. ఈ టెక్నాలజీ ఇవాళ మనకి డెవలప్ అయింది. ఈ టెక్నాలజీ డెవలప్ కాని రోజుల్లోనే పూర్వం మనకి ఆ యొక్క సూర్యరశ్మి నీడని బట్టి ఎంత టైం అయిందో ఖచ్చితంగా చెప్పగలిగేవాళ్ళు మన పెద్దవాళ్ళు. అది మనం ఇప్పుడు అన్నవరం టెంపుల్లో కూడా అది ఉంటుంది, ఆ గడియారం చూడొచ్చు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. అలాగే నాగలికి శీతాకాలంలో నాగలికి అంచున ఒక దూది లాంటిది కట్టి తెల్లవార్లు అట్టిపెట్టిన తర్వాత వేకుజామున లేచి చూసి ఆ దూదిని తీసి పిండేవాళ్ళు. ఆ వచ్చిన వాటర్ క్వాంటిటీ, అంటే ఆ నైటల్లా తడిసి పిండగానే వచ్చిన క్వాంటిటీ ఏదైతే ఉంటుందో ఆ క్వాంటిటీని బట్టి వాళ్ళు రాబోయే కాలంలో వర్షాలు ఎలా పడతాయి అని చెప్పగలిగేవాళ్ళు. ఇది ప్రూవ్డ్. ఇది మనం చెప్పటం అంటే ఇది ఎలా, ఇది ఏంటంటే ఎలా ఉంటుందంటే, నాకు తెలిసి 700 సంవత్సరాల క్రితం, ఇది 700 ఇయర్స్ బ్యాకే, దోనయామాత్యుడు అనేటటువంటి ఒక కవి సస్యానందం అనేటటువంటి ఒక గ్రంథంలో రాసినట్లు నేను చదివాను. దోనయామాత్యుడు అనే 700 సంవత్సరాల క్రితం దోనయామాత్యుడు అనేటటువంటి కవి రాశారన్నమాట. ఆయన యొక్క సస్యానందం అనేటటువంటి గ్రంథంలో రాశారు. అది అంటే ఎంత పరిశీలన, అబ్జర్వేషన్ వాళ్ళకు ఉండి ఉంటుంది నాన్న. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీకు బోర్ కొట్టించవచ్చు, సోదిలాగా ఉండొచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా నాన్న? ఇప్పుడు చదువుకోకపోతే రేపు మీకు భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడతారు, రాబోయే పరిణామాలు మీరు ఎలాంటివి ఫేస్ చేస్తారు అనేది మీ తల్లిదండ్రులు మీ శ్రేయోభిలాషలో చెప్తూ ఉంటారు. కాస్త వాటిని మనం అవగాహన చేసుకోవాలి, వంట పట్టించుకోవాలి. మై రిక్వెస్ట్, దయచేసి చదవండి. ఎగ్జామ్స్ ఉంటాయా లేదా పక్కన పెట్టండి, కానీ చదవండి. రేపటి నుంచి జరగబోయేటటువంటి ఎగ్జామ్స్, ఇక్కడ ఒక విషయం సార్, నన్ను ఏమాత్రం మా మీద గౌరవం ఉన్నా లేకపోతే మా మీద అభిమానం ఉన్నా చదవండి అలా నేను చెప్పను, చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మీకు మీరు చదువుకోవాలి. ఒకవేళ మేము చెప్పినా కూడా ఓకే అడుగుతాం, ఎందుకు నన్ను చదవండి ప్లీజ్ అని చెప్పని మనం అడుగుతాం. మీకు మా మీద అభిమానం ఉంటుంది, గౌరవం ఉంటుంది, కాదనలే. కానీ దాని ద్వారానే మీరు మీలో మార్పు వస్తుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మా అనుభవాలతో మేము చెప్తున్నాం కాబట్టి కాస్త మార్చుకోండి మీ పద్ధతుల్ని, ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టండి అని. మీకు ఏమాత్రం
మీ యొక్క భవిష్యత్తు గురించి మీరు ఆలోచన చేస్తున్నట్లయితే, మీ భవిష్యత్తు గురించి మీకు ఒక అవగాహన కనుక మీకు ఏర్పడినట్లయితే, మీ యొక్క భవిష్యత్తు నేను ఇలా ఉన్నతంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అని కనుక మీలో కోరికలు ఉన్నట్లయితే, దానికి తగ్గ ఒక పునాదిని ఇప్పటి నుంచి వేసుకోండి. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. మనం మన డే లైఫ్లో ఎప్పుడూ కష్టపడాల్సిందే. ఏ వయసులో ఉన్నప్పుడు ఆ వయసుకు తగ్గట్లు ఆ పని చేస్తాం. స్టూడెంట్గా ఉన్నప్పుడు చదవటం మీ కష్టం, కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఉద్యోగం చేయటం మీ యొక్క కష్టం, ఆ తర్వాత సంసారం దాని కుటుంబం కోసం కష్టపడటం, ఇవన్నీ రకరకాల ఏ ప్రతి ఏజ్లోనూ కూడా ఈ కష్టం అనేది మనకి ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి కష్టపడండి, లైఫ్ కోసం కష్టపడండి, మీ యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం కష్టపడండి, చదవండి. రేపు నుంచి జరిగేటటువంటి ఎగ్జామ్స్ 2 to 5:15 మీకు షార్ప్గా నేను 2 o'clock ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి, నన్ను ఎవరు అబ్జర్వ్ చేసినా చేయకపోయినా నేను ఎగ్జామ్ రాయాలి, 2 to 5:15 నేను ఎగ్జామ్ రాయాలని సిన్సియర్గా కంప్లీట్, ఏదైనా టెక్నికల్ రీజన్స్ ఉండో హెల్త్ ఇష్యూస్ ఉండో మీరు రాయలేకపోతే ఐ డోంట్ మైండ్, నేను ఐ వోంట్ ఫీల్, బట్ ఏ ప్రాబ్లం లేనప్పుడు మీరు ఆ టైమింగ్ని మాత్రం మిస్యూజ్ చేస్తే బాధగా అనిపిస్తుంది. యూజ్ ప్రాపర్లీ ద టైం. ఎవరు గమనించినా గమనించకపోయినా నేను కష్టపడి చదివాను, ఎగ్జామ్స్ రాస్తాను అని ఓన్గా రాసుకోవడానికి ప్రయత్నించండి. టైం ప్రకారం 2కి షార్ప్గా ఎగ్జామ్ రాయటం చాలామంది రాశారు, నేను రాయలేదు నేను అనటం లేదు. 2 to 5:15 ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ అయిన వెంటనే ఆ పేపర్స్ నాకు సెండ్ చేయడానికి ట్రై చేయండి. నేను అవన్నిటి నేను జాగ్రత్తగా దానికోసం మీకు కొంత టైం మేము స్పెండ్ చేస్తూనే ఉంటాం, మిమ్మల్ని ఫాలోఅప్ చేసుకుంటూనే ఉంటాం. అయితే చదివే విషయంలో కూడా కరెక్ట్గా ప్రాపర్గా ఉండండి. ఎగ్జామ్ అయ్యింది అనగానే మళ్ళీ ఎగ్జామ్ జరుగుతుంది అనగానే మళ్ళీ మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎటు డివేట్ చేయకండి. కాసేపు ఏదైనా పని చేసుకుని గంట ఎగ్జామ్ అయినా కాస్త రిలాక్స్ అయ్యి మళ్ళీ రాద్దాంలే మనల్ని ఎవరిగా ఇలా వద్దు. వన్స్ యూ స్టార్ట్ ద ఎగ్జామ్ యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ దట్ ఓన్లీ. కంటిన్యూస్గా మీకు ఎలా అయితే స్కూల్లో ఉండి ఎగ్జామ్ రాస్తారో అలా రాయటానికి ట్రై చేయండి, అలానే ప్రయత్నించండి. దట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ యు ఆల్. మీ యొక్క ఫోకస్ని డివియేట్ కానివ్వకండి. ఏదైనా సరే మనం ఒక విషయం మీద ఫోకస్ చేస్తున్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఒక్కదాని మీద ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవుతుంది, అది అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. రెండోది, ఇంటి దగ్గర రాస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ నమ్ముతున్నాను, చూడకుండానే రాస్తారు అని ఒక నమ్మకం. దయచేసి మీకు మీరు మోసం చేసుకోకుండా నిజాయితీగా ఎగ్జామ్ రాయండి, దానివల్ల నష్టమేమి లేదు. చూసి రాసినందువల్ల వచ్చే అదనంగా వచ్చేటటువంటి లాభము లేదు. కాబట్టి దయచేసి నిజాయితీగా ఎగ్జామ్స్ రాయటానికి ప్రయత్నించండి. అలానే రేపు జరగబోయేటటువంటి ఈ ఎగ్జామ్స్కి మీకు టైం టు టైం పేపర్స్ అవి ఇంతకుముందు ఎలా అయితే పంపించామో అలానే పంపిస్తూ ఉంటాము, దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఇంకేదైనా ఉన్నట్లయితే నేను మళ్ళీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఫైనల్గా నా సిన్సియర్ రిక్వెస్ట్ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ మీకు మాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధంతో, మీ మీద ఉన్న ప్రేమతో, మీ మీద ఉన్న అభిమానంతో, మీ యొక్క శ్రేయోభిలాషులుగా మీ జీవితాలు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మా మాట మన్నిస్తారనే ఈ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీకోసం మీరు కష్టపడండి, టైం వేస్ట్ చేసుకోకండి. పేరెంట్స్కి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ సైకలాజికల్ కండిషన్ వాళ్ళది చాలా టెన్షన్స్తో ఉన్నారు పాపం ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, మళ్ళీ మీరు అదనంగా వాళ్ళకి ఎలాంటి శ్రమ కలిగించకండి ప్లీజ్. వాళ్ళ యొక్క వర్క్లో మీరు షేర్ చేసుకోలేకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి అదనంగా అంటే మీ పాత్ర మీరు ఇంట్లో ఏది పోషించాలో చదువుకునే విషయంలో అది మీరు చేసుకుంటుంటే దే ఫీల్ హ్యాపీ. అది చేయకుండా వాళ్ళకి అదనంగా వాళ్ళకి బాధపడేటటువంటి పరిస్థితిని, వాళ్ళ యొక్క మనసుని చికాకు కలిగించేటటువంటి పరిస్థితిని
వాళ్ళ యొక్క మానసిక స్థితిని ఆందోళనకు గురి చేసే పరిస్థితులను దయచేసి తాకండి. మీకోసం కష్టపడండి. ప్రిన్సిపాల్ గారు చెప్పారను, మీ తల్లిదండ్రులు చెప్పారను అని మేము చదవమని కూడా మేము కోరుకోం. మీరు బాధ్యత తెలుసుకోండి. ఎవరి కోసం చదవాలని ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. దయచేసి చదవండి, మంచిగా ఎగ్జామ్స్ బాగా రాసే ప్రయత్నం చేయండి. ఈ కష్టం అనేది మీ స్టడీస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇలానే కంటిన్యూ చేయండి. ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్ నాన్న, బాయ్.